హాయ్ ఫ్రెండ్స్, తమిళంలో సూపర్ హిట్ అయిన ఒక సినిమా గురించి అయితే ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్త వారు చూస్తున్నారో, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరు ఉంటే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, తప్పకుండా ఆన్ చేసుకోండి. ఇక ఈ సినిమా వచ్చేసి గుడ్ నైట్ సినిమా అనమాట. సో ఈ పేరు ఏంటంటే మీకు చాలా డిఫరెంట్గా ఉంటుంది, కానీ సినిమా అయితే చాలా బాగుంది. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే చెప్తున్నా. ఇక కథ విషయానికి వెళ్ళిపోతే మనిషికి ఉండే ఏదో ఒక సమస్య వచ్చిన సినిమాలు చాలానే ఉన్నాయి. అలా గురక సంస్థ వచ్చిన చిత్రమే ఈ గుడ్ నైట్. సో ఇంకా కథ విషయానికి వెళ్ళిపోదాం. మోహన్ ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంటాడు, మధ్యతరగతి కుటుంబం అతడిది. అయితే అతడికి ఒక సమస్య ఉంది, నిద్రపోయాడంటే గురక పెడితే పక్కింటి వాళ్ళు కూడా భయపడిపోవాలి. సో ఆఫీస్లో ఓ అమ్మాయిని లవ్ చేస్తాడు. ఓ రోజు కలిసి బస్సులో వెళ్తుంటారు. చల్లని గాలి వస్తుంటే ఓ అరగంట నిద్రపోతాడు, కానీ గురక మాత్రం దారుణంగా పెడతాడు. బస్సులో నువ్వు పెట్టే గురకను తట్టుకోలేకపోతున్నానని, ఇక జీవితాంతం అంటే నా వల్ల కాదని ఆ అమ్మాయి అయితే వదిలేస్తుంది. ఫ్రెండ్స్ అందరూ మోటార్ మోహన్ అని ఎగతాలు చేస్తుంటారు. ఓ రోజు తన బావతో కలిసి పని మీద ఓ ఇంటికి వెళ్తాడు. అక్కడ అను అంటే హీరోయిన్ అనమాట, మీతా రఘునాథ్, ఆ అమ్మాయిని అయితే చూస్తాడు. అనుతో పరిచయం అవుతుంది, అది ప్రేమ వరకు దారితీస్తుంది. మొత్తానికి ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. మొదటి రాత్రి రోజునే అనుకు మోహన్ గురక విషయం అయితే అర్థమవుతుంది. మోహన్ పెట్టే గురకు అనుకు నిద్రపడడం ఆరోగ్యం కూడా పాడవుతుంది. గురక సమస్య తగ్గించుకునేందుకు మోహన్ ఏం చేశాడు? మోహన్ అను కలిసి ఉన్నారా? ఇక గురక సమస్యతో హీరోకు వచ్చే కష్టాలేంటి? నిజంగా సినిమాలో అయితే ఆ కష్టాలు అనేవి చాలా బాగా చేపించారు. ఇక గురక సమస్య అనేది చిన్న లాజిక్తో ఆ సినిమాని నడిపించడం అంటే మామూలు విషయం కాదు. హీరో వాళ్ళ బావ అయితే మనకి ప్యూరిఫై వాటరింగ్ ఉంటుంది కదా, ఆ సర్వీసులు అయితే పనిచేస్తాడు. అలాగే వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ అక్క లైన్ వేస్తాడు, వాళ్ళ అక్కను ఫ్లాట్ చేసుకుని అక్కడే పెళ్లి చేసుకుంటాడు. కానీ వాళ్ళ అక్కకి అయితే పిల్ల అయితే పుట్టరనమాట. సో పిల్లలు పుట్టలేదని వాళ్ళు బాధపడకుండా హ్యాపీగానే జీవనం సాగిస్తారు. ఒకనొక రోజున ఆమె కడుపు వస్తుంది. ఆ కడుపు ప్రెగ్నెన్సీ కూడా గురక పెట్టే మోహన్ వల్లే పోద్దనమాట, వాళ్ళ తమ్ముడు వల్లే. ఎందుకంటే వీళ్ళ కుటుంబ సమస్యలతో కొట్టుకుట్లాడుతున్న మోహను, సో వాళ్ళ అక్కకి కష్టాలు చెప్పుకుందామని వాళ్ళ బావ కోసం వెళ్తున్నప్పుడు అయితే ప్రెగ్నెన్సీ అయితే పోతుంది. సో ఇంకా హీరోయిన్ వచ్చేసి తను ఒక నష్ట జాతికిరాలు, నేను పుట్టినప్పుడే నాన్న చనిపోయాడు, తల్లి చనిపోయింది, నాకెవరూ లేరు, ఈ ఇద్దరు తాత మామే నన్ను చూసుకుంటున్నారని చెప్పి చాలా ఫీల్ అయ్యి ఇన్నర్ ఫీలింగ్ ఇంట్రోవర్ట్ పర్సనాలిటీ అమ్మాయిది. సో ఆ అమ్మాయిది కూడా క్యారెక్టర్ బ్యాడ్ డిజైన్ చేశారనే చెప్పొచ్చు. ఇంకా అమ్మాయి వచ్చేసి ఆడిట్లో పనిచేస్తుంది, అంటే ట్యాక్సేషన్ గట్టా చేస్తూ ఉంటుంది, ఆ కంపెనీలో పనిచేస్తుంది. ఇక ఇద్దరికి గురకన్న సమస్య ఉండడం వల్ల హీరో వచ్చేసి పక్క రూమ్లో పడుకుంటాడు. హీరోయిన్కి అయితే ఇది నచ్చదు, సో తను గురక పెట్టిన నా పక్కనే పడుకు అని చెప్పింది. కానీ హీరోకి నచ్చకుండా పక్క రూమ్లోకి వెళ్ళి పడుకొని, సో తన డైటింగ్ కోసం మొత్తం ఒక ప్లానింగ్ అయితే సెట్ చేసుకుంటాడు, ఈ గురక ఎలా తగ్గించుకోవాలని. సో తగ్గించుకుందామని చాలా ప్లాన్స్ అయితే వేస్తాడు, కానీ ఏది వర్కౌట్ అదనమాట. నైట్ వచ్చిందంటే చాలు, చాలా భయం వేస్తుంది. సో ఆ ఫీలింగ్ని, ఆ ఎక్స్ప్రెషన్ని ఎలా చూపించారంటే నిజంగా గురక సమస్య ఉన్నవాడు ఎలా ఫీల్ అవుతారో సేమ్ అదే యాక్చువల్గా అలా ఫీల్ అయిన వాళ్ళ సంగతి, వాళ్ళ మనోభావాలు ఎలా ఉంటాయి అనేది క్లియర్గా అయితే మనకి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అయితే చూపించారు. ఇక స్క్రీన్ ప్లే ఇంకా క్వాలిటీ వచ్చేసి చాలా అయితే చాలా బాగుందనమాట. మీకు ఖచ్చితంగా నచ్చిద్ది అనుకుంటున్న ఈ మూవీని, ఒక ఎమోషనల్ టచ్ లాస్ట్కి వెళ్ళాలని కలిసిపోతారనుకోండి, సినిమా అయితే అంతే కదా. సో సమస్య తగ్గిందా లేదని చిత్రం. సో మీకు ఈ సినిమా మీలో ఎంతమంది చూసారో కింద కామెంట్ అయితే పెట్టండి, మీలో ఎంతమందికి ఈ మూవీ నచ్చిందో కింద కామెంట్లో తెలపండి. సో ఈ వీడియోని అయితే ఎక్కడైతే ఎండ్ చేస్తున్నా, ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి మూవీ అప్డేట్ అండ్ మూవీ స్టోరీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బై బై, టేక్ కేర్.